హాయ్ సారీ కొంచెం లేట్ అయ్యింది నో ప్రాబ్లం అప్ప 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 అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్ తెలుచేస్తా ఇదిగో అయ్యా నువ్వు వెళ్ళు నానా ఈయన పేరు మర్చిపోయానండి మీ పేరేంటి గోపి గోపి ఈయన మా నాన్న మా అమ్మ నమస్కారం అండి నమస్కారం హీస్ రాంపండు మా బావ ఆహా బా ఈయన నాకు తెలుసు సారీ ఈయన నాకు తెలుసు ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు కొట్టుప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే తెలుద్దునా ఈ రోజు శుక్రవారమే అవునా వండు నువ్వు రా బాబు కూర్చో పర్వాలేదండి ఎంత వినయమో చూసావా పర్వాలేదు కూర్చో బాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా అలాగే చూడు బాబు అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలిస్తేగా ఏంటమ్మా ఏం లేదన్నా నేను చెప్పడం ఎందుకు ఆయనే చెప్తారని అంటే ఎవడ పాడుతున్న కొట్టిద్దావనా ఉండు నువ్వు ఉండు నువ్వు చెప్పు బాబు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను తీసుకో బాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు మూడేళ్ళ నుంచండి అంటే మొత్తం ఐదేళ్ల నుంచా అంటే నేను మూడేళ్లుగా ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం వన్ ఇయర్ వెంటపడ్డాను అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లోకి రాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ వెంటపడితే లవ్ చేసావా నేను 15 ఏళ్ల నుంచి వెంటపడుతున్నాను 6 కంటే 14 ఏళ్ళు సీనియర్ నే నాకంటే జూనియర్ రాడు అసలు ఆడికంటే నాకేం తక్కువ హైట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ కలర్ ఎక్కువ వయసు ఎక్కువ అసలు నాకేం తక్కువ బుర్ర తక్కువ ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా నీ గోళ్ళనే ఉంటదమ్మా నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నానా కడుపు చల్లబడుతుంది తీసుకోమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్సల్ ఎట్టుకెళ్ళి ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1/1 అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీ చెల్లెళ్ళు పెళ్లి అవ్వకపోతే నువ్వు సావిత్రిని జీవితంలో పెళ్లి చేసుకోవా నర్మే ఏంటో మాటలు తప్పేముంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చో అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయా నేను అన్నే వాకౌట్ చేస్తున్నాను ఎవరు ఆపకండి ఒరేయ్ పండు ఇది కూడా తిని వెళ్ళరా పిల్లకి దారిలో తింటలా మీ పండు కోపం వచ్చినట్టుంది చూడు బాబు చూసి అని చెప్పండి ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతనెవరు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అల్లుడా మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి అతను లవ్వరో లవ్వరా ఇంతకీ నువ్వెవరు బాబు ఆ అమ్మాయి మాజీ లవర్నే అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా లేదా నేనే అమ్మాయి లవ్ చేశాను అవును ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు అంతకీ మీరెవరు నేను జనాభా లెక్కల ఆఫీసర్ ని ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలేసిందా మతిలేదేటి ఒరే నీకు ముందే లవ్ అఫేర్ ఉందని చెప్పకుండా విధవ రీజన్లు చెప్తావా పోన్లేరా నువ్వు ఇలాగైనా తొందరగా పెళ్లి చేసుకుని సుఖపడితే నాకు అదే హ్యాపీ చాలా థాంక్స్ అండి దేనికి నా లవర్ గా యాక్ట్ చేసినందుకు ఇక ఇప్పట్లో మా వాళ్ళు పెళ్లి మాట ఎత్తరు సో యు ఆర్ వెరీ హ్యాపీ yes అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా చాలా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మీరు ఎప్పుడు అంటే అప్పుడు ఇక నుంచి మనం ఫ్రెండ్స్ ఓకే ఇక నుంచి మనం ఫ్రెండ్స్ ఓకే బై ఇదిగోండి స్వీట్ తీసుకోండి ఏంటి బామ్మగారు స్వీట్స్ పంచి పెడుతున్నారు తాతగారు కోక్ తాగడం మానేశారా అది నేను బతికుండగా జరగదులేవయ్యా మీరు పోయే కూడా జరగదులేండి ఏంటి ఏం లేదు మ్యాటర్ చెప్పండి మా గోపికృష్ణకి పెళ్లి ఫిక్స్ అయింది అయ్యా అలాగా మరి మాతో చెప్పలేదేంటి బామ్మని నాతోనే చెప్పలేదు మీకు కూడా చెప్పలేదా కనీసం పెళ్లి కూతురికి అని చెప్పాడా చెప్పుంటాడు గాని వాడెక్కడా మేనేజర్ గారు రూమ్ లో ఉన్నాడు అయితే ఉండండి వస్తా ఏమండి స్వీట్స్ ఇచ్చిచ్చారండి తినేసి అందరికి పంచండి మిగిలితే చూద్దాంలేండి నువ్వేంటి బామ్మ ఇలా వచ్చావు కుందనపు బొమ్మ లాంటి మనవరాల్ని సెలెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేసిపోదామని వచ్చాను మనవరాలా మనవరాలు ఎవరు అమ్మా నాకు తెలియదు అనుకున్నావా శ్రీనగర్ కాలనీ 2వ వీధి నేను చూసాలే అబ్బా అది నిజం కాదు నాటకం నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా అబ్బా అది నాటకం కాదే నేను చెప్పేది నిజం అది కాదురా
మరి ఆ ఇంట్లోంచి వచ్చిన ఒక బండోడు నువ్వు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అని చెప్పాడే. వాడి దృష్టిలో నేను కాబోయే అల్లుడే, కానీ నా దృష్టిలో కాదు. వాడేమో ఆ అమ్మాయి నేను లవర్స్ అనుకుంటున్నాడు, కానీ మేము లవర్స్ కాదు. ఆ నిజం వాడికి తెలియక మేము చెప్పిన అబద్ధాన్ని నమ్మి నిజం అనుకుని నీకు చెప్పాడు. ఆ అబద్ధాన్ని నిజమే అనుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. అర్థమైందా? నువ్వు ఆఖర్లో అర్థమైందా అని అడిగావు చూడు, అది తప్ప నాకు ఇంకేం అర్థం కాలే. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చి అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, ఇంటికి వచ్చి అర్థమయ్యేలా ఏమిటో. మేనేజర్ గారు నేహకి ఏదో సీరియస్ గా క్లాస్ తీసుకుంటున్నట్టున్నారు, ఏంటి మ్యాటర్? ఇందాక క్యాష్ కౌంటర్ లో కూర్చున్నప్పుడు ఎవడకో 10,000 ఎక్కువ ఇచ్చేసింది. దాంతో మా మేనేజర్, ఏంటా విషయం పూర్తిగా అనుకుని వెళ్ళిపోతున్నావు. హలో నేహ గారు, ఏంటండి మీ బ్యాంకులో డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? నాకు 10,000 ఎక్స్ట్రా ఇచ్చారు. అవునండి, హడావుల్లో ఇక్కడ చూసుకోవడం మర్చిపోయాను. ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే 10,000 ఎక్స్ట్రా ఉంది. తీసుకోండి అబ్బా, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. 10 రూపాయలు దొరికినా తిరిగి ఇవ్వని ఈ రోజుల్లో 10,000 రూపాయలు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరండి. ఇక్కడే ఉన్నాను కదండి. చూడండి, ఈ అమ్మాయి మిస్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేసింది, కానీ మీరు ఈ అమ్మాయిని తిట్టిన తిట్లు తిరిగి తీసుకోగలరా? అందుకే ఇక ముందు ఎవరిని తిట్టకండి. వస్తానండి. సావిత్రిని, నిద్రపోతున్నారా? అవును, మీరేంటి టైంలో? ఏం లేదండి, రేపేదో ఒక సమస్య మీద మా మ్యాగజైన్ కి ఒక ఆర్టికల్ రాయాలి. దేనిపైన రాయాలి అని ఎంత ఆలోచించినా రాయలేకపోతున్నా. భలేవారండి, మన దేశంలో సమస్యలు కరువా. ఇప్పుడు సమస్యల మీద ఆర్టికల్ రాద్దామని పెన్ను పేపర్ తీసుకుని స్టార్ట్ చేశారు. ఇంతలో బయట పెద్ద శబ్దం. వెళ్ళి చూస్తే మినిస్టర్ మీద నక్సలైట్స్ హత్య ప్రయత్నం, దాంతో నక్సలైట్ల సమస్య గుర్తొచ్చింది. దాని మీద రాద్దాం అనుకునే లోపు టీవీలో పుల్రాజాకి ఎయిడ్స్ వస్తుందా అని యాడ్. అయ్యో, దాంతో ఎయిడ్స్ మీద రాయాలనిపించింది. ఈ లోపల కరెంటు పోయింది, కరెంటు సమస్య మీద రాయాలనిపించింది. ఇంతలో మీకు దాహం వేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వాటర్ లేదు, దాంతో నీటి సమస్య గుర్తొచ్చింది. ఈ లోపల మీ బావ వచ్చి నా ప్రేమ విషయం ఏం చేసామని అడిగితే మీ ప్రేమ సమస్య గుర్తొచ్చింది. ఈ రోజు ప్రేమ కూడా పెద్ద సమస్య కదండి. ఇన్ని సమస్యలుండగా సమస్య గురించి పెద్ద సమస్యలు ఫీల్ అవుతారేంటండి? ఎర్రగదీని చెప్తాను. మరి గుడ్ నైట్ అండి.